రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ గత 10 రోజుల క్రితం ప్రారంభించిన పేదలకు ఇళ్లు పట్టాలు కార్యక్రమంలో భాగంగా శృంగవరపు కోట నియోజకవర్గం కొత్తవలస గ్రామంలో నిర్వహించిన ఇళ్ల పట్టాల పంపిణీ ముగింపు కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కడుబండ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శృంగవరపు కోట కొత్తవలస గ్రామంలోని స్థానిక జంక్షన్ నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానం వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కొత్తవలస మండల కేంద్రంలో అర్హులైన 347 మంది లబ్దిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైఎస్ జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఇళ్ల పట్టాల పంపిణీ వంటి బృహత్తర కార్యక్రమం చేపట్టారని కొనియాడారు. దానిలో భాగంగా రాష్ట్రమంతా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా అమలు పరిచారన్నారు. ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చిన సీఎం జగన్ చరిత్రలో నిలిచిపోతారన్నారు. తండ్రికి తగ్గ తనయుడుగా ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ మరింత ముందుకు నడుస్తున్నారని, కావున ఫలితాలు పొందిన ప్రతి ఒక్కరూ ఆయనకు అండగా నిలబడాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వెలమ కార్పొరేషన్ అధ్యక్షులు నెక్కల నాయుడు బాబు, ఇందుకూరి రఘురాజు, గోపమ్మ, శివ, మెలాశ్రీ అప్పారావు, తహసీల్దార్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రతిసారి కూడా పూజ చేస్తాం మనం. మన కుటుంబం బాగుండాలని, మన పిల్లలు బాగుండాలని, మనకంతా మంచి జరగాలని చెప్పి దేవుని పూజిస్తాం. ఈరోజు మీరు ఏ పూజ చేయకుండా జగనన్న గారు మిమ్మల్ని పిలిచి మీకు ప్రతి ఒక్క వరణిస్తున్నందుకు ప్రత్యక్ష ధైర్యం ఎవరన్నా ఉన్నారంటే అది మన జగనన్న. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సరం 7 నెలల్లో చేసిన కార్యక్రమాలు అన్నీ కాదు, ఎమ్మెల్యేలుగా ఉన్న మేమే మర్చిపోయాము. ఎందుకంటే అన్ని కార్యక్రమాలు చేశాం. ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఈ రాష్ట్రంలో పేదలందరికీ కూడా ప్రభుత్వం ఒక పెద్ద దిక్కుగా ఉండాలని చేసిన కార్యక్రమం. అందులో కొన్ని పథకాల గురించి మీకు అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్నారు మీలో ఎంతమంది అమ్మ అమ్మఒడి పథకం